హాయ్ గాయ్స్, దిస్ ఇస్ అడుసుమల్లి బాలకృష్ణ. ఈరోజు మరి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. దీంట్లో నేను మీకు ఒకవేళ మీరు యాప్ లాక్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లాక్ చేసిన తర్వాత మీరు యాప్ని అన్ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుంది, దాని నుంచి మనం ఎలా రికవర్ అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేను యాప్ లాక్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, ఆ యాప్ లాక్ ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓకే, నా పాస్వర్డ్ ఇచ్చేసి నేను ఓపెన్ చేస్తున్నాను. మీరు దీంట్లో చూసుకుంటే దీంట్లో 3 వీడియోస్ ఉన్నాయి కదా, నేను ఈ 3 వీడియోస్ని అన్లాక్ చేసేస్తున్నాను. ఆపరేషన్ సక్సెస్ఫుల్ మీన్స్ ఈ వీడియోస్ అనేవి బయటకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ మీరు గ్యాలరీలో చూసుకుంటే ఈ 3 వీడియోస్ వచ్చి ఉంటాయి. ఇగో 3 వీడియోస్ అనేవి వచ్చేసినాయి, మనం వీటిని మనం ప్లే చేయొచ్చు. ప్లే అవుతున్నాయి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను వీటిని మనం ఫస్ట్ బయటికి తీసుకొచ్చేసాం కదా, ఇప్పుడు నేను మళ్ళీ వీటిని యాప్ లాక్లోనికి ఇన్సర్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో నేను యాడ్ యాప్ లాక్లో క్లిక్ చేశాను. ఇక్కడ నుంచి మీరు మీకు ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ని క్లిక్ చేసి ఈ యాప్ లాక్లోనికి తీసుకురావచ్చు. ఓకే, ఆపరేషన్ సక్సెస్ఫుల్ మీన్స్ ఇఫ్ ఈ వీడియోస్ అనేవి మనం వాల్ట్లోకి వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ నేను గ్యాలరీలోకి వెళ్ళేసి అయ్యే వీడియోస్ని వాటి మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు ఆపరేషన్ ఫెయిల్డ్, కాంట్ ప్లే దిస్ వీడియో, కాంట్ ప్లే దిస్ వీడియో అని వస్తుంది. మీరు ఇలా వచ్చినప్పుడు కానీ మీరు వాటిని డిలీట్ చేసినా సరే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఒకవేళ వాటిని మొత్తాన్ని డిలీట్ చేసేసేయండి. ఓకే, డిలీట్ చేసేసారు. సో నౌ మీరు యాప్ లాక్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ చేశారు కదా, మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు మనకి ఒక అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు మీరు మనం ఒకసారి చూద్దాం అవి గ్యాలరీలో ఏమైనా ఎక్కడన్నా ఉన్నాయా లేవా అనే దాని గురించి చూద్దాం. ఈ గ్యాలరీ నుంచి కూడా బయటకు వెళ్ళిపోయినాయి వీడియోస్ అనేవి. గ్యాలరీలో మీకు ఎక్కడ కనిపించట్లేదు. సో ఎక్కడా లేవు వీడియోస్ అనేవి చూసుకుంటే మీరు. ఓకే, ఫస్ట్ నా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ యాప్ లాక్ని ఇన్స్టాల్ చేయండి. గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ లాక్ని ఇన్స్టాల్ చేయండి. యాప్ లాక్ని ఇన్స్టాల్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలా రికవర్ అనేది జరుగుతుంది అనేది. సో డౌన్లోడింగ్ అయిపోయింది. ఇన్స్టాలింగ్. ఇంకా మీకు ఈ వీడియోలో కానీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా వచ్చినట్లయితే మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయగలిగితే మళ్ళీ నేను వాటికి సంబంధించి నేను వీడియో చేయగలుగుతాను. ఓకే, ఆల్సో దీనికి ముందు వీడియో మీకు హైడ్ అయిన యాప్ లాక్ని ఎలా ఓపెన్ చేయాలని దాని గురించి చేశాను. మరి ఈ వీడియో గురించి మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. దీనికి దానికన్నా ముందు వీడియో ఇంకో వీడియో ఉంది యాప్ లాక్ని ఎలా యూస్ చేయాలి దాని గురించి. ఒక యాప్ లాక్ ఇన్స్టాల్ అయిపోయింది, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను యాప్ లాక్. ఓకే, యథావిధిగా మీకు ప్రీవియస్గా ఏ విధంగా ప్యాటర్న్ లాక్ని సెట్ చేసుకోమని చెప్పి చెబుతుందో అలాగే ఈ వీడియో అనేది ప్యాటర్న్ లాక్ సెట్ చేసుకోమని చెబుతుంది. సేవ్ చేసేసారు. చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ వాల్ట్లో మీరు ఆల్రెడీ ఫొటోస్ వీడియోస్ ప్రీవియస్గా పెట్టారు, మళ్ళీ వాటిని మీరు గ్యాలరీలో నుంచి డిలీట్ చేసేసారు. ఇప్పుడు మీరు వాల్ట్ ఓపెన్ చేసి చూసుకుంటే ఇక్కడ మీ వీడియోస్, 3 వీడియోస్ ఇక్కడే ఉన్నాయి. ఓకే, మీరు ఇప్పుడు మళ్ళీ మీరు గ్యాలరీలోకి వెళ్ళేసి ఈ వీడియోస్ ఎక్కడైనా ఉండేమో అని చెప్పేసి మీరు చూడగలగచ్చు. చూస్తే మీకు అంత దొరుకుతాయని అనుకోవచ్చు, కానీ మీకు ఈ వీడియోస్ అనేవి ఎక్కడ దొరకవు. సో ఇప్పుడు మళ్ళీ మనం చేయాల్సింది ఏంటంటే ఇవి ఓపెన్ చేసేసి మళ్ళీ వీటిని అన్లాక్ చేయండి. ఈ వాల్ట్లో నుంచి ఉన్న ఈ 3 వీడియోస్ని అన్లాక్ చేసేయండి. అన్లాక్ చేసేస్తే దీంట్లో నుంచి బయటికి అనేది వచ్చేస్తాయి ఫొటోస్. ఆపరేషన్ సక్సెస్ఫుల్ మీన్స్ ఈ 3 వీడియోస్ అనేవి బయటకు వచ్చేసేసినాయి. సో వీటిని మనం మళ్ళీ మనం గ్యాలరీలో చూసుకోవచ్చు వాటిని ఎక్కడ ఉన్నది అనేది. చూడండి, న్యూ ఫైల్స్ 46, న్యూ ఫైల్స్ ఫండ్. ఇక్కడ మీరు చూసుకుంటే మళ్ళీ ఆ వీడియోస్ అనేవి మీరు ప్లే చేసుకోవచ్చు ఈజీగా. ఎస్, ప్లే అవుతున్నాయి. ఓకే గాయస్, అర్థమైంది కదా, మీరు యాప్ లాక్ల నుంచి ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ డిలీట్ చేసినా కానీ అవి మనం ఆ స్టోరేజ్లోని ఉన్న లాక్స్లో అలాగే ఉంటాయి అన్నమాట. ఆ లాక్స్ నుంచి మనం వీడియోస్ని మళ్ళీ వెనెవర్ వీ ఇన్స్టాల్ ద యాప్ లాక్ ఇట్ విల్ గెట్ ఆటోమేటికలీ ఫ్రమ్ దట్ లాక్స్ ఇట్ విల్ గెట్ ద వీడియోస్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఆల్సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్.